రాష్ట్రంలో మా సామాజిక వర్గ బలం 50 లక్షల పైసలకు ఉంటుంది. గత 10 ఏళ్లలో భారసా ప్రభుత్వంలో గులాబీ దళపతి కేసీఆర్ గొల్ల కురుమలకు గొర్రెలు ఇస్తేనే ఊడగట్టినాం. గొల్ల కురుమల ప్రాతినిధ్యం లేకుండా రాష్ట్రంలో ఎప్పుడూ మంత్రివర్గం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 ఏళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చింది. కానీ గొల్ల కురుమలకు మంత్రివర్గంలో చోటు మాత్రం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్లో 3 గురికి అవకాశం దక్కింది. ఈసారి నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడైన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అంటూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన మనసులోని మాటను బయటపెట్టారు. అంతేకాకుండా తమ సామాజిక వర్గానికి చెందిన 1 ఎమ్మెల్సీ, 1 సలహాదారు, 5 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, పిసిసి అధ్యక్ష పదవి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో 2 పిఆర్ఓ పోస్టులను కూడా ఇవ్వాలని ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య కోరటం విశేషం. దీనితో పాటు మరో లాజిక్ను కూడా ఐలయ్య తెర మీదకు తెచ్చారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న నాకు అవకాశం ఇవ్వాలని లాజిక్గా బీర్ల ఐలయ్య కోరటం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుండి ఐలయ్య తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తనకు మంత్రి పదవితో పాటు తన సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన పదవుల చిట్టాను కూడా ఆయన చదివి వినిపించడంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉన్న 6 మంత్రి పదవులలో ముందుగా 4 భర్తీ చేస్తామని వాటిని కూడా వాయిదా వేసిన నేపథ్యంలో ఐలయ్యకు ఈ అవకాశం దక్కుతుందా లేదా అన్నది వేచి చూడాలి కొంతకాలం. ఇప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు తెరపైకి బీర్ల ఐలయ్య రావడంతో తెలంగాణ కాంగ్రెస్లో కేబినెట్ విస్తరణ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. మరి మంత్రివర్గ రేసులో ఉన్న బీర్ల ఐలయ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అనేది ఆసక్తి రేపుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.